నీకు తెలియదు గాని బాబు, పెండ్లైన కొత్తలో గిసంటి పనులు చాలా చేసిన. ఓ పాలి పద్దాలు, నేను సినిమాకు పోయినాం. జమయ్య, నీతు చిన్న పనుందిలరా? అరే, ఇక్కడ మాట్లాడుతున్నా కదనే. బిడ్డా, నువ్వు బాబుతో మాట్లాడుతూ ఉండు, మీ నాయనతో నాకు కాస్త పనుంది. ఏందే నువ్వు, కాబోయే అల్లుడు వచ్చి కూసుంటే పక్కకి రమ్మని చేయబట్టుకుని గుంజుతావేంది? పెండ్లైన కొత్తలో పేరంటానికి మా ఇంటికి ఎందుకు వచ్చినావు? గా వంకతో నేను జూండీకొచ్చినా. ఆ, ఇప్పుడు ఆ బాబు కూడా గోరింటాకు వంకతో మన బిడ్డతో మాట్లాడినీకే వచ్చిండు. ఓ, గట్లనా? ఆ, గట్లనే. ఇది కూడా నీకు తెలవక పాత ముచ్చట్ల పంచాయతీ పెట్టినావు. ఇగో, నువ్వు పక్క తీసుకొచ్చి మంచి పని చేసిన పద్దాలు, మరి బాబుకి తాగనీకి తిన్నీకి ఏమీ ఇయ్యలే కదా. గయ్యన్ని బిడ్డ చూసుకుంటుందిలేవయ్యా. మీరు కాఫీ తాగుతారా, చాయ్ తాగుతారా? మీ ఇష్టమండి, మీ చేతులతో ఏమిచ్చినా ఓకే. అల్లం చాయ్ పెడతాను, ఉండండి. ఆనందిగారు. ఏంటండి? మీకోసం నేను పువ్వులు తీసుకొచ్చాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి. నా ముందు పువ్వులు తీసుకొని తలలో పెట్టుకుంటుందనుకుంటే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయిందేంటి? చాయ్ తీసుకోండి. సువాసన గుమగుమలాడిపోతుంది. చాలా స్పెషల్గా చేసినట్టున్నారు. సూపర్! మీరు అల్లంటీ మీద పేటెంట్ తీసుకోవచ్చు. మీరు నన్ను మరీ అంత పొగడకండి, నేను ఎప్పట్లాగనే పెట్టినా. మీరింత హ్యాపీగా నవ్వడం మొదటిసారి చూస్తున్నాను ఆనంది. కారణమేంటో తెలుసుకోవచ్చా? మా జ్యోతమ్మ సమస్యల నుంచి బయటపడిందిలేండి, అందుకే ఇంత ఖుషిగా ఉన్నా. మీరిలా నవ్వుతూ ఉండడమే నాకు కావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మనిద్దరం ఒక చోటికి వెళ్ళాలి. మీరిప్పుడు ఫ్రీగా ఉన్నారా? ఎక్కడికి? నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ప్రజెంట్ వాడెక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాడు. వాళ్ళు కూడా నన్ను సొంత కొడుకులా చూసుకుంటారు. వాణ్ణి పరిచయం చేయడానికే మిమ్మల్ని తీసుకెళ్దామనుకుంటున్నాను. మీకిష్టం లేదంటే పర్వాలేదు విశాల్ గారు, నేను వస్తాను. థ్యాంక్ యూ ఆనంది, థ్యాంక్ యూ సో మచ్. నేనిప్పుడే వాడికి ఫోన్ చేసి మనిద్దరం వస్తున్నామని చెప్తాను.